రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ చేస్తున్న కృషి మరవలేనిదని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు అన్నారు. సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలు ఎమ్మెల్యే చంద్ర ఆదేశాల మేరకు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మట్టి వినాయకులు ప్రకృతికి ఎంతో శ్రేయస్కరమని అన్నారు. ప్రజలందరూ భక్తిభావంతో వినాయకుడిని పూజించి ఆయన కృపకు పాత్రులు కావాలని సూచించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే చంద్ర గారికి రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ మద్దతు పలికి అండగా రామగుండం ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9 రోజులు అందరూ కూడా పుణ్య కార్యంతో అందరూ కూడా వినాయకుడిని ప్రతిష్టించుకొని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి వినాయకుని పూజించి అందరూ కూడా ఏది కూడా ఇబ్బందులు కాకుండా ప్రజలందరూ కూడా అందరూ కూడా శ్రద్ధతోటి భక్తులు భక్తితోటి ఇవాళ పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇవాళ విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఇలా మట్టి వినాయకులను కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే కాలుష్యం మన దగ్గర రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మట్టి వినాయకులని యూజ్ చేసే విధంగా నెక్స్ట్ టైం అయినా అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము పొల్యూషన్ ఇంకా కూడా గోదావరిలో పొల్యూట్ చేయకుండా మట్టి వినాయకులు అయితే ఏంగానే కరిగిపోతాయి. కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకులు వాడే విధంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడ మట్టి వినాయకులు చేయడానికి కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మా ఎన్టీపీసీలోని చంద్రకళ వారి బృందంతో ఇలా మట్టి వినాయకులు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసి మట్టి వినాయకులు అందరూ కూడా వాడే విధంగా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 9 రోజులు వినాయక చవితి సందర్భంగా 9 రోజులు ప్రతి ఒక్క మండపం దగ్గర ఏ ఒక్క అపశృతి కలగకుండా ప్రతి శ్రద్ధలతోటి అందరూ కూడా పూజించి అందరూ కూడా ఇవాళ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇంచపురి పులిందర్, నాయకులు దొమ్మేటి వాసు, దాసరి శ్రీనివాస్, నీరటి శ్రీనివాస్, ఇనిగాల వెంకటరెడ్డి, కోడి రామకృష్ణ, విజయమ్మ ఫౌండేషన్ బాధ్యులు ఎడెల్లి శ్యామ్, ఎదుల సిద్ధార్థ, గాజే సతీష్, చింటూ తదితరులు పాల్గొన్నారు.